for this is Srimukhi all the way from Dallas. Irozu, before the show, we thought, not we thought, it's a part of the plan. మేము రేడియోలో ఆన్ ఎయిర్ వస్తున్నాము. సో 11 to 1 ఇస్ తెలుగు, నో సంథింగ్ లైక్ దట్, 11 to 1 ఇస్ తెలుగు. సో నాతో పాటు ఈరోజు థ్యాంటడైన్ దివానే ఓన్లీ సాకిత్ పక్క లోకల్ గీతా మాధురి అండ్ కలర్ఫుల్ చిలక నీదే నరేంద్ర ఇస్ హియర్. వి ఫోర్ ఆఫ్ అస్ ఆర్ ఆన్ ఎయిర్ ఫర్ సమ్ టైమ్ అలాంగ్ విత్ థ్యాంటడైన్ కేసీ. సే హలో మైక్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. సో ఫస్ట్ సాకేత్ విల్ స్టార్ట్. సో కాల్డ్ ముఖేష్, హాయ్ హలో నమస్తే సశేకాల్ ఆదా వర్ష ఇలాకాదు మఫ్లియా తక్లీషి అల్బేలియా. నేను మీ సాకేత్ కుమాండూరి. అందరూ బాగున్నారా, ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ, నాకు వినిపించింది, హెడ్ ఫోన్స్ నేను పెట్టుకున్నా కదా. సో హలో మైక్ ముందు ఆర్జేగా ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటంటే మీకు చెప్పి చెప్పి అలవాటు అయిపోయి చెప్పారు కానీ నేను మైక్ దగ్గరే ఉన్నా అనమాట. వచ్చేసాను సార్. సో యా నలుగురిని బతుకమ్మ దసరా ఉత్సవాలు టీప్యాడ్ సంస్థ నిర్వహిస్తుంది ప్రిస్కోలో, డాక్టర్ పెప్పర్ ఎరినాలో. ఈ ఉత్సవాల్లో మధ్యాహ్నం అంతా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మన స్థానిక కళాకారులు చిన్నారులు సాయంత్రం నుండి మిమ్మల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి ఉర్రూతులు ఊగించడానికి ఒకళ్ళు పక్కా లోకల్, ఇంకొకళ్ళు శ్రీముఖి మైక్ మింగేసిన శ్రీముఖి అంతే కలర్ఫుల్ చిరక లాగేసుకోలేదు. సో అంటే మీరు మీరు బేసిక్ గా రోజు మీరే చేస్తారు కదా, సరే ఈ రోజు నేను వచ్చాక మీకు కొంచెం రెస్ట్ ఇద్దామని అంతే. అలా ఇయర్లీ ఒక 2 times మీకు రెస్ట్ ఇస్తూ ఉంటా. పెళ్లి చూపుల సినిమాలో నువ్వు సంపాదించిన 500కి నీ పౌరుషం ఉంది చూడరా అని ఒక డైలాగ్ ఉంటుంది. అలా నువ్వు చేసే ఈ వాళ్ళ ఒక్కరోజు ఆర్జే ఇంకి నీ బిల్డప్ ఉంది సాకే. అంతే, నేను ఒక్కరోజు చేసిన 100 రోజులు చేసిన 365 డేస్ చేసిన. సరే అయితే ఇదే ప్లే చేయండి ఎవ్రీడే. సో డాలస్ లోని ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ, శ్రోతలందరికీ మా అందరి తరఫున ఒక బిగ్ సాకేత్ మాట్లాడడం కాదు, ఇట్స్ శ్రీముఖి అండ్ గీతా మాధురి అండ్ అలాగే నరేంద్ర కూడా ఉన్నారు. సాకేత్ మాత్రమే మైక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని టేక్ ఓవర్ చేసుకుంటుంటే శ్రీముఖికి ఇగో హట్ అయింది. యాంకర్స్ కదా ఎక్కువ మాట్లాడేది, సింగర్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లీస్ట్ గీతా మాధురి యాక్చువల్లీ డూ యాంకరింగ్, యు సీ బాబా. యాంకర్స్ కెన్ ఆల్సో సీ యు సీ యు కెన్ సీ స్టాపింగ్ యు. అలా ఇప్పుడు మనం ఫైటింగ్ వద్దులే, డాలస్ లో అందరికి హాయ్, వి ఆర్ కమింగ్ టుడే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి. సో యా అది సో సంబంధం లేని కాల్ అవుట్ అది ఏంటంటే మన రేడియోలో పక్క రేడియో అలా వచ్చేసి మధ్యలో శ్రీముఖి ఎంటర్ అయింది. నేను ఎంటర్ అయినంత వరకు ఒక కాల్ రాలే బాబు. ఇంకే అల్లరి ఇదే మైకిల్ ఎవరి చేతిలో వాళ్ళు పట్టుకుని చేస్తారు అంతే తేడా. నేను ఒకళ్ళు ఉన్నాను అని మీరు మాట్లాడండి. నీతోనే మాట్లాడతానని వెయిటింగ్.
కేసీ గారు చెప్పండి. ఏదో సౌండ్ వస్తుంది నాకు అక్కడ. ఎక్కడ సాకేత్ నీకేం వినపట్టలేవా? ఏదో పాట బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది లైట్ గా. అది ఏదో నేను పెట్టుకున్నాను. అదేదో చెప్పాలి మీరు. ఈ రేడియో స్టూడియో సాకేత్ కి అలవాటైపోయి అలవాటైపోయి ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ మైకులు ఉంటాయి, ఎక్కడ హెడ్ సెట్స్ ఉంటాయి, బాగా అలవాటు అయిపోయి డాలస్ దత్తపుత్రుడు అయిపోయింది. ఇన్ఫాక్ట్ కేసీ గారు, ద రీజన్ ఐఎమ్ హియర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ సాకేత్. ఇన్ఫాక్ట్ ఈ రోజు నేను డాలస్ లో ఉండడానికి మెయిన్ రీజన్, ఏకైక రీజన్ ఇస్ ది వన్ అండ్ ఓన్లీ సాకేత్. థ్యాంక్ యూ. ఇలా ఇలా చాలా మంది ఆర్టిస్టులకి, యాంకర్లకి, యాంకర్లకి ఉపాధి కల్పిస్తున్నా నిన్ను, పరదేశాలకు తీసుకెళ్తున్నా నిన్ను. ఏ జన్మలోనూ మేము మర్చిపోలేము సాకేత్. అయితే ఉపాధి నువ్వేనా? అయితే తెచ్చుకున్నావా ఏకంగా అన్ని? అంటే లైక్ నువ్వే కదా ఉపాధి మొత్తం అన్ని తెచ్చుకున్నా. బ్యాంక్ డబ్బులు ఉన్నాయి కదా. ఇక్కడే వాళ్ళు వర్క్ ఫర్ ఫుడ్ అంటారు. మీ పేరు కూడా చెప్పండి. హాయ్ రచన గారు. హలో, థ్యాంక్ యూ. నేను పక్కాలో కల్పకాలోకల్, నేను పక్కాలోకల్, నేను వాడే గాజుల్ కొకరైకల్, నన్ని ఒరమాసు లెక్కలో. సూపర్, థ్యాంక్ యూ రచన గారు. చాలా మీరు చిన్నగా అడిగారు కాబట్టి చాలా చాలా చిన్నగా ఇచ్చింది. పెద్దగా కావాలంటే సాయంత్రం షోకి రమ్మను. ఎప్పుడు అందుకనే గీత జస్ట్ ఒక లైన్ కనెక్షన్ వీక్ అయిపోతుంది. సూపర్ ఎక్సైటింగ్ గా అవుతున్నాయి. కాదండి, నాకు ఒకటి అర్థం కాదు, మా క్వశ్చన్స్ అన్ని సాకేత్ కి కూడా వర్తిస్తాయా? పాపం, ప్లీజ్ ప్లీజ్ మేక్ నరేందర్ టాక్, ప్లీజ్ ప్లీజ్ మేక్ నరేందర్ టాక్, బికాస్ కలర్ఫుల్ చిల్కా ఇస్ మై ఫేవరెట్ సాంగ్. నరేంద్ర మీ రేడియో వెనకాల, వేణి గారు మీ రేడియోని కొంచెం వెనకాల కట్టేయండి. కట్టేస్తే మీకు బాగా వినపడుతుంది, మాకు బాగా వినపడుతుంది. కట్టేయండి, అడ్జస్ట్ పని కట్టేయండి. ఇప్పుడు బాగుంది, మాట్లాడండి. హలో, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్ శ్రీయా మూవీస్ లోంచి మీరు ఏదండి? విక్రమ్ శ్రీయా మూవీ ఏది? మల్లన్న. అలెగ్రానా సార్? పాట ట్రై చేస్తాం సార్. ఇండియా పిల్లే ఇంగో, ఇటాలీ కళ్ళే స్వింగో, నేను ఓ మెరుపుల మ్యాంగో, పరువాల ఫ్లమింగో, గ్రేప్ వైన్ బాటిల్ ని కాశ్మీర్ యాపిల్ ని గోల్డెన్ ఏంజెల్ ని మీకోసం ఇప్పుడే పాడేశాం సార్. వేణు గారు అంటే మీరు సాయంత్రం రావాల్సిన అవసరం. ఈ పాట సాయంత్రం పాడట్లేదు, అందుకని పాడాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
పొద్దున ఇడ్లీ 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 తిన్నా కాదు ఇప్పుడే ఇలా అంటే అక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకేమన్నాను రెడ్ బుల్స్ కి మదర్స్ ఫాదర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది ప్రముఖులు స్టూడియోలో మనకి గీతామాధురి సాకేత్ శ్రీముఖి నరేంద్ర అవును పాప వెయిట్ చేసి సో ఈ మధ్యాహ్నం ముందు జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు సాయంత్రం ఇంకా నలుగురికి ఏం చేయబోతున్నారు చింపి చాట చేయబోతున్నాం రాచలు నేను బతుకమ్మ ఈవెంట్ చేయడానికి వచ్చాను లేదండి మధ్యాహ్నం వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను చెప్పండి సార్ గీతామాధురి గారు బతుకమ్మ పాట పాడాలి సాయంత్రం తప్పకుండా పాడుతుందండి ఇప్పుడు ఇప్పుడు పాడేస్తే ఇంకా సాయంత్రానికి ఏం మిగులుదని అందరం ఎగ్జాక్ట్లీ సో సాయంత్రం తప్ప పాడుతుంది 12 గంటల నుండి టెంపరీ అరేనాలో ఫుల్ మూడు సార్ 18 అడుగుల బతుకమ్మని ఆల్రెడీ పెట్టేశారంట సో థ్యాంక్ యూ కావాలంటే పాడమంటే పాడుతుంది గీత కాల్ కట్ చేసిన తర్వాత పాడమంటే అంటే ఆయన వింటూ ఉంటారు కదా కాల్ కట్ చేసిన తర్వాత కూడా అంటే ఆయన కావాలో లేదో తెలియదు నేను నాకు నచ్చినటువంటి పాట ఒకటి వినిపిస్తాను.